హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మంజు స్మాల్ వాళ్ళు. ఎలా ఉన్నారు అందరూ? ప్రీవియస్ వీడియోలో మనం ప్లాజో కటింగ్ అలాగే స్టిచ్చింగ్ చూసాం కదండి. ఇవాళ టాప్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలో చూసేద్దామా. ఇప్పుడు నేను ఇక్కడ కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అనమాట. దాన్ని 4 ఫోల్డ్స్గా చేసుకున్నానండి. ఇదే విధంగా ఇప్పుడు లెంత్ అయితే ఎంత ఉందో చూసేద్దాం. టాప్ లెంత్ 11 ఇంచెస్ ఉందండి. సో 11 ఇంచెస్ ఉంది. ఇప్పుడు నడుము భాగం హిప్ 6 ఇంచెస్ ఉంది. సో 6 ఇంచెస్కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను. టోటల్గా 8 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. సో 8 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే ఇప్పుడు షోల్డర్ వచ్చి 5 ఇంచెస్. సో 6 ఇయర్స్ బేబీ కోసం అయితే ఈ మెజర్మెంట్స్ సరిపోతాయండి టాప్కి. అలాగే హామ్ హోల్ వచ్చేసి 5 ఇంచెస్. ఇప్పుడు చెస్ట్ 6.5 ఇంచెస్ చెస్ట్ అయితే ఉంది. సో అక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది నేను యాడ్ చేస్తున్నాను అనమాట. సో టోటల్గా అయితే ఈ ఫుల్గా మొత్తాన్ని కూడా నేను ఈ విధంగా మార్క్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు హిప్ దగ్గర నుంచి 1 ఇంచ్ లోపల వైపుకి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత పైన లైన్ నుంచి కింద వరకు ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలన్నమాట. జాయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్స్ని డ్రా చేసుకుందాము. ఈ విధంగా డ్రా చేసేసుకుందాము. ఇది స్లీవ్లెస్ టాపే కనుక సో నేనైతే ఇలా ఇచ్చేసాను. సో ఈ విధంగా ఆర్మ్ హోల్ రౌండ్ చేసుకున్న తర్వాత నెక్ వచ్చి నెక్ విత్ 2.5 ఇంచెస్ నెక్ విత్, అలాగే నెక్ లెంత్ వచ్చి 3.5 నెక్. నేను ఫ్రంట్ అలాగే బ్యాక్ కూడా సేమ్ 3.5 ఉంచేసాను. సో ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనం రౌండ్ నెక్ అనేది ఇచ్చేద్దాం. నేను ఇక్కడ సింపుల్గా స్టిచ్చింగ్ చేస్తున్నాను కదా. సో సింపుల్గా చేసుకుంటున్నాను కనుక నెక్ డిజైన్లు ఏవి లేకుండా అలా రౌండ్ ఇచ్చేసాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కిందకి డౌన్ మార్క్ చేసుకున్నాను ఆల్రెడీ. సో మొత్తాన్ని కూడా ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకుందామండి. లైనింగ్ అయితే అయిపోయింది. ఇంతే, చాలా ఈజీగా కటింగ్ అయిపోయింది కదా. సో ఈ విధంగా క్రాప్ టాప్స్ అయితే నేను ఆల్రెడీ మన ఛానల్లో స్టిచ్చింగ్ అయితే పెట్టున్నాను కదా, పైన ఐకార్డ్లో ఇస్తానండి, లేదంటే డిస్క్రిప్షన్లో లింకులు అనేది ఇస్తాను. సో అందులో ఒకసారి చెక్ చేసేసుకోవచ్చు. అలాగే ప్లాజో కూడా నేను పైన లింకులో ఇస్తాను. సో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానన్నమాట. ఇప్పుడైతే మన మెయిన్ ఫ్యాబ్రిక్ మీద నుంచి ఈ విధంగా లైనింగ్ని అరేంజ్ చేసుకొని చిన్న పిన్అప్ చేసేసుకొని కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓన్లీ 1 మీటర్ క్లాత్ తోటి మనకి ఇక్కడ ప్లాజో వచ్చింది, అలాగే టాప్ కూడా వచ్చింది. సో నేనైతే ఇప్పుడు మొత్తాన్ని కూడా కటింగ్ అయితే చేసి పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత సపరేట్ చేసేసుకున్నాము. ఫ్రంట్ దానికి అలాగే బ్యాక్ దానికి ఈ విధంగా పిన్స్ పెట్టి అరేంజ్ చేసేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకుందాము. ఈ విధంగా ఫస్ట్ నెక్నైతే నెక్ దగ్గర అలాగే షోల్డర్స్ దగ్గర ఇంకా కింద వైపున హిప్ దగ్గర మొత్తాన్ని కూడా నేను ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను. స్టిచ్చింగ్ చేసిన తర్వాత లాస్ట్లో మనం లేస్ని అటాచ్ చేసుకుందాము. ఇప్పుడైతే నెక్ దగ్గర స్టిచ్చింగ్ అనేది వేసేస్తున్నాను నెక్కి, అలాగే హ్యాండ్స్కి కూడా ఆర్మ్ హోల్ దగ్గర, ఇంకా కింద వైపున ఈ 3 సైడ్స్ని మాత్రం నేను స్టిచ్ చేయట్లేదు. ఇప్పుడు చూపించాను కదా ఫస్ట్ నెక్ దగ్గర, అలాగే ఆర్మ్ హోల్, అలాగే కింద వైపున మాత్రం స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా వేసేస్తున్నానండి. సో చూసారు కదా, టోటల్గా అయితే మొత్తానికి నేను స్టిచ్చింగ్ అన్నిటికీ కూడా వేసేసానండి. ఇప్పుడు ఏంటంటే సైడ్స్న కట్ చేసేసుకొని ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర అలాగే నెక్కి కూడా చిన్న చిన్న కట్స్ అనేటివి పెట్టేసుకోవాలి. టర్న్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి నీట్గా ఉంటుంది కనుక ఈ విధంగా కట్స్ అయితే పెట్టేసుకుందాము. కట్స్ పెట్టేసుకున్న తర్వాత టర్న్ చేసేసుకుంటే ఈ విధంగా మనం టర్న్ చేసేసుకోవాలి. నీట్గా టర్న్ చేసేసుకున్న తర్వాత నీట్గా అరేంజ్ చేసేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. సో చూసారా, టర్న్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు పైనుంచి కూడా మరొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ నెక్ దగ్గర కూడా మనం ఇప్పుడు ఎక్కడైతే స్టిచ్ చేసామో అదంతటినీ కూడా మొత్తం ఆల్ ఓవర్గా మొత్తాన్ని ఒకసారి స్టిచ్చింగ్ అనేది పైనుంచి వేసేసుకుంటే సరిపోతుంది. పైనుంచి చూపించిన విధంగా ఇవాడు నెక్ దగ్గర నేను స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. టోటల్గా మొత్తాన్ని లెంత్ అయితే మొత్తం వీడియో లెంత్ అంతా స్టిచ్చింగ్ అనేది నేను చూపించట్లేదు కదా. మెయిన్గా ఏదైతే ఉంటుందో అది మాత్రమే స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. వీడియో లెంత్ ఎక్కువ అవ్వకుండా చూసుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఇక్కడ కూడా మొత్తాన్ని అటాచ్ చేసేసుకున్నాను. ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసాను కదా, 2 పార్ట్స్ని కూడా మొత్తాన్ని స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం 2 షోల్డర్స్ని కూడా జాయిన్ చేసుకుందాము. ఈ విధంగా రివర్స్లో పెట్టేసుకొని 2 షోల్డర్స్ని కూడా డబల్ స్టిచ్ అనేది వేసుకుందాము.
డబుల్ స్టిచ్ కూడా వేసేసుకున్నానండి ఇక్కడ నేను. సో డబుల్ స్టిచ్ అయితే వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి టర్న్ చేసేసుకుందాము. టర్న్ చేసేసుకుని పైనుంచి కూడా మరొక స్టిచ్ వేసాను నేను ఇక్కడ. సో చూసారా, ఇది మెయిన్గా ఈ విధంగా టర్న్ చేసేసుకొని మళ్ళీ మనకి మెజర్మెంట్ ప్రకారం సైడ్ నుంచి కూడా మనం ఒకసారి మెజర్మెంట్స్ చెక్ చేసేసుకొని సైడ్ నుంచి మరొక స్టిచ్ అనేది మెయిన్గా వేసేసుకుంటే సరిపోతుంది. స్టిచ్చింగ్ అయితే వేసేసుకొని ఒకసారి టర్న్ చేసేసుకునిన తర్వాత కింద లాస్ట్లో లేస్ అనేది ఇంతకుముందు చూపించాను కదా, ఆ లేస్ను కూడా కింద నుంచి అటాచ్ చేసేసుకుంటున్నానండి. సో అటాచ్ చేసుకునే వీడియో అయితే నేను స్కిప్ చేశాను అనమాట. సో ఇంతేనండి, చాలా ఈజీగా మనం టాప్ని అయితే ప్రిపేర్ చేసేసాం కదా ప్లాజో మీదకి. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతే షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.